హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్, నేను మీ హరీష్. ఎస్, వెల్కమ్ టు హరీష్ కాన్సెప్ట్స్. ఈరోజు మనం ఉన్నాము హైదరాబాద్ లోనే. ఫస్ట్ ప్రభాస్ సినిమా ఎక్కడ పడినా ఎవరు చూస్తారో లేరో తెలియదు, కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో మాత్రం. ఈ థియేటర్లో సినిమా చూడకపోతే వేస్ట్ రా బాబు అనుకుంటారు. సంధ్యా థియేటర్లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, నేను చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ చాలామంది వస్తున్నారు, ఇంకా షో షురూ కాలేదు, కాకపోతే మీరు ఆల్రెడీ విజువల్స్ చూడొచ్చు. టికెట్స్ దొరికాయా లేవా, ఫ్యాన్స్ ఎంతమంది వెళ్ళిపోతున్నారు, కొందరితో అడుగుదాం మనము. ఏ హాయ్ బ్రో. హాయ్ హాయ్. మీ పేరేంటి? పేరు కార్తికేయ. సో నేను యాక్చువల్లీ హైదరాబాద్ కూడా కాదు, నాది అది ఖమ్మం. ఖమ్మం నుండి ఇక్కడ చూద్దామని వచ్చాను. టికెట్ ముక్క లేదు. టికెట్స్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ థియేటర్కి? యా సంధ్యా థియేటర్ అంటే సెలబ్రేషన్ కదా. హైదరాబాద్ లో మెయిన్ థియేటర్ సెలబ్రేట్ ఏంటంటే సంధ్యానే. ఇంతకీ టికెట్స్ దొరకాయా? ఎక్కడ ఒక ముక్క ట్రై చేస్తూనే ఉన్నాడు, ఇక దొరకట్లేదు అన్న. 2000 చెప్తున్నారు ఒక టికెట్. 2000 ఒక టికెట్? ఒక టికెట్? ఒక టికెట్ నేను చెప్తాను. 2000 అన్న? ఓకే రైట్, 2000 ఒక టికెట్ అంట. సరే ఇంతకీ సలార్ పైన నీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అసలు అది ప్రశాంత్ నీలు ప్రభాస్ కాంబినేషన్ అంటే అది వేరేనా? అది నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. అది మేబీ క్వశ్చన్ నేను అడుగుతాను, నన్నే కొట్టేటట్టున్నారు. వేరు కాంబినేషన్, అసలు క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. అది ఆడ వైబ్ కనిపిస్తుంది కదా వెనకాల, అంతే అది. ఇక రైట్ అదే అనమాట, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న వైబ్ ఎక్కడున్నా సరే ఈ థియేటర్కి వస్తేనే రచ్చ రంబోలా ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలం, ఎందుకంటే రెండు సినిమాలతో చాలా డిసప్పాయింట్లో ఉన్నారు, కానీ ఈ సినిమా మాత్రం అబ్బా చుక్కలు లేపుతుందమ్మా. చూస్తారు కదా డీజే తోటి ఆల్రెడీ బాడీలో షేక్ 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 ఆడిస్తుంది. ఇంకో కొన్ని గంటల్లో సలార్ వచ్చి మొత్తం బ్లాక్ బస్టరా నమ్మరా అన్నట్టు రికార్డ్స్ క్రియేట్ చేయడానికి మన ముందు రాబోతుంది సలార్. ఫ్యాన్స్ ఉండడం ప్రభాస్ కి వేరే, అందులో మనోడు వేరే. ఏంటా స్పెషల్ ఏంటి అంటే, ఒక్కసారి జూమ్ ఇన్ చేద్దాం ఇక్కడ చూడు. ఎస్ ఏఎల్ ఏఆర్ సలార్. సుశీర్ అన్న, ప్రభాస్ అన్న అంటే ప్రాణం అన్నా. జై ప్రభాస్ అన్న. వారు వన్ సైడ్ అయిపోయి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోపల ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూసాం, నాతో వచ్చేసారు. ఇది ఎక్కడ కూడా కట్ చేశారే అనమాట. సో చూడొచ్చు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ గజమాల ఏనికే పది మంది 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఒక్క నిమిషం, బిర్యానీ చిన్న మాత్రం పక్క మాస్ మసాలా బిర్యానీ, చిన్న పక్క మాస్ చికెన్ బిర్యానీ మాకు. రైట్, అందరికి చికెన్ బిర్యానీ కాదు, మొత్తం మటన్ బిర్యానీ కూడా అన్న పెడతాడు. ఇక్కడ చూస్తాం మనం ఒకసారి సంధ్యా థియేటర్ లో సెలబ్రేషన్స్. ఒక రేంజ్ లో ఉంది హైలైట్. నా రైట్ సైడ్ కి వస్తే ఫ్యాన్స్ అందరూ టికెట్స్. సో ఇది సంధ్యా థియేటర్ లో ఉన్న గ్యాప్ అనమాట. ఎంత మంది టికెట్స్ ఉన్నా లేకున్నా ప్రభాస్ సౌండ్ వినిపిస్తే చాలని అనుకుంటారు. ఆల్రెడీ చూస్తారు కదా బ్యాక్ లో ఎట్లా రచ్చ రంబోలా చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఎక్సైటెడ్ కూడా ఉన్నారా? నైట్ 1:00 కి బెనిఫిట్ షో ఫ్యాన్స్ కి ఉంది. ఆల్రెడీ 6:00 నుంచే స్టార్ట్ అయిపోయింది, 10 అవర్స్ నుంచి కంటిన్యూగా సెలబ్రేషన్స్ మన సంధ్యా థియేటర్ లో అనమాట. 1:00 షో తర్వాత రికార్డ్స్ కాదు చరిత్ర తిరగ రాస్తుంది రాధేశ్యామ్ పోతే పోని ఆదిపురుష్ పోతే పోని మనకున్నాడు ప్రశాంత్ నేల్. సలార్ అనేది మినిమం ఎక్స్పెక్టేషన్స్, మినిమం ఎక్స్పెక్టేషన్స్ అడుగు పెడుతూనే సునామీలు సృష్టించడానికి రెడీ ఉందన్నమాట. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు మీరందరూ ఒక్కసారి సలార్ రికార్డ్స్ రికార్డ్స్ బద్దలు కొడుతుందని చెప్పి కామెంట్లో రాయండి. ఎట్లా బద్దలు కొడుతుందని? ఆర్ యూ రెడీ ఫర్ సలార్? ప్రభాస్ ఫ్యాన్స్. ఓకే సినిమా అయితే హైలైట్ అన్న, దుమ్ము దుమ్ము. సినిమా స్టార్ట్ కాకముందుకే దుమ్ము లేపేస్తుంది. నేను ప్రభాస్ ఫ్యాన్స్ అన్న. రైట్, సినిమా నేను చూడలే, టైలర్ కూడా చూడలేదు, సినిమా అయితే హైలైట్ సూపర్.